ஃப்ரெண்ட்ஸ், வெல்கம் டு டிஎஃப்சி மீடியா பிளானட் லீவ். சதி சாவித்ரி ఈ పేరు బాగా విని ఉంటారు, కానీ అసలు ఈమె చరిత్ర ఏంటి అనే విషయం చాలామందికి తెలియదు. తెలిసిన కాస్త మందికి కూడా ఒక మంచి భార్య, పతివ్రత అనేంత వరకు మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ అసలు పురాణాల ద్వారా తెలియజేయబడిన ఆమె జీవిత గాథ చాలా తక్కువ మందికి పరిచయం అనే మాట వాస్తవం. మరి ఇంతకు అసలు ఎవరు ఈ సతీ సావిత్రి? పురాణాలలో ఆమె ఒక గొప్ప భార్యగా, పతివ్రతగా గుర్తించబడటం వెనుక అసలు కారణం ఏంటి వంటి విషయాలతో పాటు సతీ సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మద్రా దేశానికి రాజైనటువంటి అశ్వపతి మాళవీల గారల కూతురు సావిత్రి. అశ్వపతి దంపతులు మద్రా దేశాన్ని పాలిస్తూ అన్ని సౌకర్యాలతో జీవిస్తున్నప్పటికీ సంతానం లేదు అన్న విషయం మాత్రం వారిని తరచూ వేధిస్తూ ఉండేది. సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి దంపతులు ఒక ఋషి ఇచ్చిన సలహా మేరకు 18 సంవత్సరాల పాటు ఉపాసనం గావించగా వారికి లేకలేక ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమె పేరే సావిత్రి. మరి సావిత్రి సతీ సావిత్రిగా ఎలా అవతరించింది అనే విషయానికి వచ్చినట్లయితే, అశ్వపతి దంపతులు తమ గారాల పట్టి అయినటువంటి కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఆమెకు వయస్సు రాగానే పెళ్లి చేయాలి అని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే సావిత్రితో, నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ వివాహం జరిపిస్తామని చెప్పడంతో సావిత్రి ఎప్పుడూ సత్యమే మాట్లాడుతూ సత్యవంతుడిగా పిలువబడుతున్న చిత్రస్వరుణ్ణి పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతుంది. సరే తల్లి, నీ కోరిక మేరకు నువ్వు కోరుకున్న అతనితోనే పెళ్లి చేయిస్తా అంటాడు సావిత్రి తండ్రి అశ్వపతి. అయితే కూతురు మనసు పడిన సత్యవంతుడు పట్టుమని మరో 7 ఏళ్ళు కూడా బతకడని అశ్వపతికి తెలుస్తుంది. అతని ఆయువు తీరిపోయిందని, త్వరలోనే మరణిస్తాడని అశ్వపతికి తెలియడంతో పెళ్లికి నిరాకరిస్తాడు. కానీ సావిత్రి మాత్రం ఎంతగానో ప్రేమిస్తున్న సత్యవంతుణ్ణి తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని చెబుతుంది. చివరకు సత్యవంతుడితో సావిత్రి వివాహం జరిపిస్తాడు అశ్వపతి. సత్యవంతుడికి పెద్దగా ఆస్తిపాస్తులు ఉండవు, అలా అని అత్తింటి వారు ఇస్తే తీసుకునే రకం కాదు. కష్టపడి తన కాళ్ల మీద తాను నిలబడుతూ జీవిస్తున్న సత్యవంతుడితో పాటు అరణ్యంలో బతికింది సావిత్రి. సావిత్రికి తన భర్త అంటే ఎంతో ఇష్టం. పరపురుషుని వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు ఆమె. తన భర్తనే లోకంగా బ్రతికింది. అయితే సత్యవంతుడికి ఆయుష్ తక్కువగా ఉండటం వలన అతని మరణం దగ్గర పడుతుంది. ఈ క్రమంలోనే సావిత్రి మామ రాజ్యాన్ని కోల్పోతాడు. కొంతకాలానికి అతను కళ్ళు పోగొట్టుకొని అంధుడవుతాడు. భర్త అత్తమామలనే దైవంగా భావించి వారికి సేవలు చేస్తూ ఉంటుంది సావిత్రి. ఏమీ లేకున్నా తనను దేవతలా చూసుకున్న భర్తను చూసి మురిసిపోతుంది. సత్యవంతుడికి మరణం దగ్గర పడుతూ ఉండటంతో భర్తను ఎలాగైనా బ్రతికించుకోవాలి అనే తపనతో సావిత్రి వారం రోజుల పాటు ఉపవాసం చేస్తుంది. ఆమె దీక్ష చూసి మరణం తరువాత మోసుకెళ్లే యముడు సైతం ఆశ్చర్యపోతాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ సావిత్రి భర్త అయిన సత్యవంతుడి ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో చివరి రోజున సత్యవంతుడు అనారోగ్యంతో అల్లాడిపోతాడు. మరణం తన భర్త దరి చేరిందని తెలుసుకున్న సావిత్రి భర్తను తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఇక అతని చావు తప్పదు గనక అతన్ని తీసుకెళ్లేందుకు గాను వచ్చిన యముడు ఎదురుగా వచ్చి సావిత్రి ముందు నిలబడతాడు. ఎదురుగా నిలబడిన యముడు గురించి తెలియని సావిత్రి, ఎవరు నువ్వు అని ఆయన అడుగుతుంది. అందుకు యముడు ఆశ్చర్యపోతాడు. నేను ఎవరికీ కనపడను కదా, అలాంటిది ఈమెకు ఎలా అగుపించాను అని అనుకుంటాడు. ఆమె ఎంతో పతివ్రత కాబట్టి తాను కనపడ్డానని తెలుసుకుంటాడు యముడు. తర్వాత తాను ఎందుకు వచ్చానో చెప్పి సత్యవంతుడి ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోతుంటాడు. భర్త దూరం అవ్వడం చూసి తట్టుకోలేని సావిత్రి లేచి పరుగున యముడి వెంట ఏడ్చుకుంటూ వెళ్తుంది. వెనుకాలే ఏడ్చుకుంటూ వస్తున్న సావిత్రిని గమనించిన యముడు వెనుకకు తిరిగి, ఎందుకు నా వెనుక వస్తున్నావు అంటూ కోపడతాడు. అందుకు సావిత్రి, నా భర్త వెంట నడవడమే నా ధర్మమని కన్నీటితో చెబుతుంది. భర్తపై అంత ప్రేమతో ఉన్న ఆమెకు ముగ్ధుడైన యముడు, నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అయితే నీ భర్త ప్రాణం కాకుండా ఏదైనా సరే కోరుకో అని అంటాడు. ఇక భర్త ప్రాణం తప్ప ఏదైనా కోరుకో అన్న యముడిని గుడ్డివారైన తన అత్తమామలకు కళ్ళు రావాలి అని కోరుకుంటుంది సావిత్రి. సరే అని గుడ్డివారైన తన అత్తమామలకు యముడు కళ్ళు ప్రసాదిస్తాడు. అయినా కూడా యముడి వెంటే వెళ్తుంది సావిత్రి. మళ్ళీ ఏమైంది అని అడిగి, కావాలంటే మరో వరం కోరుకో అంటాడు. మా మామయ్య తన రాజ్యాన్ని మళ్ళీ దక్కించుకునేలా చేయండి అని కోరుతుంది.
సరే అని అందుకు అంగీకరించి సావిత్రి మామయ్య రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. అయినా సావిత్రి యముడి వెంటే వెళ్తూ ఉంటుంది. సరే మరో వరం కోరుకో ఇస్తా అంటాడు. అలా వరాలు కోరుకోమంటూ చెబుతున్న యముడు ఈసారి నీ భర్త ప్రాణం తప్ప అనే మాట మరిచిపోతాడు. దాంతో సావిత్రి వెంటనే నా భర్త ప్రాణం తిరిగి ఇవ్వండి అని మొక్కుతుంది. యముడు తాను ఇచ్చిన మాట ప్రకారం సావిత్రి భర్త ప్రాణాలు తిరిగిచ్చేస్తాడు. యముడి అభిమానాన్ని గెలుచుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా, కానీ అది సావిత్రి వలన సాధ్యమై ఎంతగానో ఆరాధించే భర్తను చావు నుంచి విముక్తుణ్ణి చేసింది. ఆమె అంత పతివ్రత, భర్తను ఆరాధించిన స్త్రీ కాబట్టి చరిత్రలో నిలిచిపోయి ఇప్పటికీ కూడా తన పేరు మరవకుండా చేసింది. సో ఇది ఫ్రెండ్స్, యముడిని సైతం లొంగదీసి భర్తను కాపాడుకున్న సతీ సావిత్రి వీరగాథకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.